నమస్తే, ఆర్కే న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగార్జున. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ప్రజావానికి వెల్లు ఎత్తిన ఫిర్యాదులు, ప్రజల నుండి వినతులు స్వీకరించిన కలెక్టర్ రొనాల్ రోజ్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న T20 క్రికెట్ టోర్నీని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ప్రజావాణికి ఫిర్యాదులు వెలువెత్తాయి. సోమవారం జిల్లా కలెక్టర్ రొనాల్ రోజ్ ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుండి వచ్చిన వినతులను తీసుకుని సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఉండడంతో ప్రజలు తమ వినతులను నేరుగా కలెక్టర్కు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఇక్కడ శివునిగుడి ముందల మా పొలం ఉంది, తరి పొలము. మేము 5 ఎకరాల పొలము తరి పొలం చేస్తున్నాం, పంట పండిస్తున్నాము. అక్కడ 200-300 కుటుంబాలు బతుకుతున్నాయి, అందరూ పంట పండించుకొని జీవనోపాధి సాగిస్తున్నారు. అయితే అక్కడ డబల్ బెడ్రూమ్లకు ఒక ప్లేస్ అవసరం ఉంది అని చెప్పేసి ఇంకా తక్కువ అవుతుంది. గురుకుల పాఠశాలకు కానీ, హాస్పిటల్కి కానీ, కాలేజీకి కానీ ఇంకా ప్లేస్ అవసరం ఉందని చెప్పి కొంతమందికి ప్లేస్ తీసుకుంటామని చెప్పి అనౌన్స్ చేసిండ్రు. దానికి మేమందరం కంగారు పడి ఇక్కడ సార్ దగ్గర ఉదయం 8 గంటల నుంచి ఇప్పుడు వరకు మేము ఎంఆర్ఓ వస్తాడు అని చెప్పేసి మాకు నోటీసులు పంపించిండ్రు. ఈరోజు మేమందరం హాజరు కావాలని చెప్పేసి ఇప్పుడు వరకు మా పొలాల దగ్గర మేము వెయిట్ చేసినాము. అక్కడ ఎంఆర్ఓ రాకపోయేసరికి మాకు కంగారు అనిపించేసి మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇప్పుడు సార్ దగ్గర మేము మా సమస్యని విన్నపించుకున్నాము. మీ పొలం మీకే ఉంటుంది, చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసేసుకుంటాము, చేసే వాళ్ళది మేమేం తీసుకోము, మీ ఇష్టపూర్వకంగా ఇస్తేనే తీసుకుంటాము, మీ ఇష్టం లేని, మీ అభ్యంతరం లేని మేమేం తీసుకోమని సార్ గారు మాకు హామీ ఇచ్చిండ్రు కలెక్టర్ సారు. రాష్ట్రంలోని గ్రామీణ క్రీడాకారులపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక దృష్టి నిలిపింది. ఈ నేపథ్యంలో క్రికెట్లో గ్రామీణ ప్రాంత క్రీడాకారులు రాణించాలనే ఉద్దేశంతో తగిన కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా మహబూబ్నగర్ పట్టణంలోని పిల్లర్మరి రోడ్లో గల MDCA మైదానంలో HCA ఆధ్వర్యంలో నిర్వహించిన T20 క్రికెట్ టోర్నీని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వివేకానంద వెంకటస్వామి పాల్గొన్నారు. 8వ తేదీన మహబూబ్ నగర్ వర్సెస్ గద్వాల, నాగర్ కర్నూల్ వర్సెస్ వనపర్తి తలపడనుండగా 9వ తేదీన మహబూబ్ నగర్ వర్సెస్ నాగర్ కర్నూల్, గద్వాల వర్సెస్ వనపర్తి జట్లు పోటీకి దిగనున్నాయి. 10వ తేదీన మహబూబ్ నగర్ వర్సెస్ వనపర్తి, నాగర్ కర్నూల్ వర్సెస్ గద్వాల జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ HCA ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు వరం లాంటిదని అన్నారు. ఈరోజు మా మహబూబ్ నగర్ క్రికెట్ అసోసియేషన్ రాజశేఖర్, సురేష్ వారందరూ కూడా ఇక్కడ వెంకట స్వామి మెమోరియల్ కప్ టోర్నమెంట్ ప్రారంభించాలని చెప్పి గౌరవనీయులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారిని ఈరోజు పిలవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ ఇనాగ్రేషను, ఇంకా వెంకట స్వామి మెమోరియల్ కప్, ఇతర 31 జిల్లాలలో చాలా మంచి స్పందన వచ్చింది. ఒక మారుమూరు ప్రాంతాలలో ఒక క్రికెట్ ఆడటానికి ఒక అవకాశం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కల్పించింది. అందరి సహకారం కావాలి ఈ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్ చేయడానికి. ఆల్రెడీ 1st phase అయిపోయింది, 2nd phase ఈ మంత్ ఎండింగ్లో ప్రారంభించి 3వ వారంలో పూర్తిగా అవుతుంది. గత ఎన్నడూ క్రికెట్ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులకు, క్రికెటర్స్కు ఒక మంచి అవకాశం ఇవ్వాలని చెప్పి ఈరోజు మా పెద్దలు వెంకటస్వామి గారి పేరు మీద, మా పూజ్యులు వాళ్ళ పేరు మీద ఈరోజు టోర్నమెంట్ పెట్టడం, మాకు వాళ్ళ కొడుకుగా అధ్యక్షుడిగా ఉండి ఇది నిర్వహించడం మాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ప్రయత్నం ఎన్నడూ జరగలేదు. సొంత డబ్బులతో ఈరోజు గ్రామీణంలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఆటకు
ఆట ఆడినటువంటి వాళ్ళను వెలికితీసి రాబోయే రోజుల్లో మరి రంజీ ట్రోఫీలో కానీ ఇంకా ఆ పైన కూడా ఆడడానికి అవకాశం ఏంటట్లు ఒక భరోసా కలిగించినందుకు చాలా సంతోషం. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఈనాటి విద్యార్థులలో చాలామందికి ఆడాలనుకున్నా కూడా గ్రౌండ్స్ లేవు, సరైనటువంటి ప్రోత్సాహం లేదు. మరి విద్యార్థులకు క్రీడాకారులైనటువంటి వాళ్ళు చిన్న చిన్న దేశాల్లో పెద్ద పెద్ద క్రీడాకారులు అనేక ఏదైనా కూడా ఏషియన్ గేమ్స్ అయినా క్రికెట్ అన్నింటిలో ఎక్కువ వస్తున్నారు. ఇంత 130-140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఇంత పెద్ద భారతదేశంలో ఈరోజు అనుకున్న స్థాయిలో క్రీడలు మనం రాలేకపోతున్నాం. మరి హైదరాబాద్ ఎస్సీ తెలంగాణలో ఉండడం మరి వీరి ఆధ్వర్యంలో క్రీడాకారులకు ప్రోత్సహిస్తున్నందుకు సంతోషం. మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ కూడా సొంతంగా ఎస్సీ గ్రౌండ్ ఇది, వారు కొన్నట్టు వాళ్ళ డబ్బులతో కొన్నటువంటి గ్రౌండ్ ఇది. మరి ఇక్కడ కూడా బ్రహ్మాండంగా తయారు చేయాలని చెప్పినాం, మేము కూడా కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పినాం. దానికి వివేక్ గారు కూడా ముందుకొచ్చి ఖచ్చితంగా దీన్ని ఒక ఉన్నతమైన ప్రమాణాలతో ఈ గ్రౌండ్ తయారు చేపిస్తామన్నందుకు మరి వారిని అభినందిస్తూ, మరి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా బ్యాట్లు బాల్స్ నెట్ ప్రాక్టీస్ ఇట్లాంటివి ఏర్పాటు చేసినట్లయితే చిన్న గ్రౌండ్ ఉన్నా కూడా వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేసుకొని ఆడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇండియాలో తెలంగాణ నుంచి పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి రానున్న రోజుల్లో ఈ మహబూబ్నగర్లో కూడా స్టేడియాలు, ఇండోర్ స్టేడియము, ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ పాత స్టేడియము ఇవన్నీ కూడా అభివృద్ధి చెంది పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాను. మహబూబ్నగర్ పట్టణంలోని న్యూటౌన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురుగా ఉన్న వక్బోర్డ్ స్థలం విషయంలో వివాదం నెలకొంది. సర్వే నంబర్ 77-78 నెంబర్లలో ఈ స్థలం వక్బోర్డ్కు చెందినదని మైనార్టీలు వాదించారు. ఈ సందర్భంగా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి రాగా మైనార్టీ సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. आज उसके लिए एडी साहब और हमारे वक्फ लैंड के दो सर्वेयर आकर बोलते थे, तफसीली बातचीत हुई है और वो लोगों को जब तक टिपन और तमाम कागजात का साथ रखकर सर्वे करना बोलकर पूरा तय किया गया. इंशाल्लाह 11 तारीख के दिन डेट दी गई है, फिर एक बार पूरे आएंगे और सर्वे होगा. और हम आवाम से भी रिक्वेस्ट करते हैं कि वो भी आए और ये वक्फ लैंड को बचाने के लिए जो खजाने के लिए साजिशें हो रही हैं उसमें अपना हिस्सा अदा करें. और ये लैंड 77-78 है जो पिछले कई सालों से इस पर बोलते सो खाबिज होने की कोशिश हो रही है, जिसको कोर्ट में भी डाला गया, आज वो उसका केस हाई कोर्ट में भी चल रहा है. उसके बावजूद उसको कंटम ऑफ कोर्ट के तहत एडी साहब जो है ना यहाँ फिर एक बार सर्वे करते हुए उस पर 102 का नंबर लिखाए हैं और जो कि बिल्कुल गलत है. ये ज़मीन का केस ऑलरेडी कोर्ट में चल रहा है वक्फ की. इसको खाने की हमेशा साजिशें होती हैं, एक नई साजिश के तहत ये किया गया है. हम रिक्वेस्ट करते हैं कि इमीडिएट इस पर एक्शन लेकर इसकी हिफाजत का इंतज़ाम किया जाए. 77 और 78 ये मुसलमा वक्फ की अराजी है. 1971 में हुकूमत की इजाज़त से वक्फ ज़मीन को प्लाट बनाकर लोगों हराज किया गया था और बलिया की इजाज़त से पुख्ता मकानात तामीर हैं. आज 30-35 साल के बाद मौजूदा लैंड रिकॉर्ड के सर्वेयर साहब एडी साहब जो खाली जगह बची हुई है उस जगह को 102 नंबर पट्टा लैंड बताकर महबूबनगर में तनाज़ा पैदा करने की कोशिश कर रहे हैं. इस ज़िमन में कलेक्टर साहब की हिदायत पे आज सर्वे का काम होने वाला था, लेकिन जो सर्वे का काम किया जा रहा है वो मशकूक है. लिहाजा हमारा मुतालबा है कि हमारे जो रिटायर्ड सर्वेयर हैं वो सर्वेयर की मौजूदगी में टीपन बनाकर, चूँकि नक्शे से नाप नहीं चाहते और गलत जा रहा, टीपन बनाकर नापे और हमारी ज़मीन हमारे को लौटा दें. 77-78 ऑफ ऑफ लैंड पैन पक्का पट्टेदार 102 सर्वे वालू సర్వే చేయించి వక్ఫ్ ల్యాండ్ మీద వచ్చి వక్ఫ్ ల్యాండ్ 77-78 ఇన్వాల్వ్ అయ్యి 102 అని బౌండరీస్ పెట్టడం జరిగింది. అది ఏడీ గారు సర్వే చేయడం జరిగింది. అది టోటల్గా వ్యతిరేకం, అది తప్పు సర్వే. ఎట్టి పరిస్థితిలో అది వక్ఫ్ ల్యాండ్ ఉంటుంది, ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు వక్ఫ్ ల్యాండ్ ఎవరు అధీనంలో ఖచ్చితంగా వాపసు తీసుకోవాలి. ఇది అయితే క్లియర్ వక్ఫ్ ల్యాండ్ ఉంది, ఎవరు జాగిరి కాదు, ఎవరు దగ్గర రానియం దీనికి ఖచ్చితంగా ఏడీ కానీ ఇంకెవరు కానీ దీని ఇక కరెక్ట్ సర్వే చేయాలి. 77-78కి ఒక గజం కూడా పోనీయము. కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఏడీని ఇమీడియట్ సస్పెండ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు నుంచి స్టేటస్కో ఉన్నప్పుడు కలెక్టర్ ఎవరు పర్మిషన్ లేకుండా అయితే సర్వే చేస్తారు. సర్వే చేసినా కూడా
వక్ఫ్ ల్యాండ్ పైన, వక్ఫ్ ల్యాండ్ అంటే ఈక్వల్ టు గవర్నమెంట్ ల్యాండ్ పైన 102 సర్వే నెంబర్ ఎట్లా రాస్తారు, దానిపైన ఖచ్చితంగా మేము కంప్లైంట్ ఇస్తున్నాము. ఈ ఇష్యూ ఒకవేళ ఈడ సాల్వ్ కాకపోతే మా హై లెవెల్ తీసుకోపోతాం. మా వక్ఫ్బోర్డ్ చైర్మన్ కూడా చాలా హనెస్ట్ మనిషి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడు. 77-78 భూమి ఒక గజం కూడా పోనీయము, ఇది ఖచ్చితంగా యాజ్ ఎ టీఆర్ఎస్గా నేను హామీస్తున్నాను. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను తక్షణమే జైలు నుండి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ సెల్ ఫోన్ టవర్ మీదకు ఒక వ్యక్తి ఎక్కి ఆందోళనకు దిగారు. ఈ వ్యక్తి హన్వాడ మండలం చిన్నదర్పల్లికి చెందిన కేశవులుగా గుర్తించారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఎవరు లేని సమయంలో మెల్లగా టవర్ మీదకు చేరుకున్న కేశవులు అక్కడే ఉంటూ తన ఆందోళనను కొనసాగించారు. పోలీసులు స్థానికులు నచ్చజెప్పి కిందకు దింపారు. ఈరోజు నేను ఆత్మ బలిదానానికి కూడా సిద్ధంగా ఉన్నా, ఎందుకు అంటే ఈరోజు మందకృష్ణ గారిని రిలీజ్ చేయాలని చెప్పి 11 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఆయన డిమాండ్స్, మా డిమాండ్స్ ఏంటి అంటే ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు కుళ్ళు కుతంత్రాలు ఈ మాదిగలపైననే కక్ష సాధింపు చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు మందకృష్ణ గారిని బేషరత్గా రిలీజ్ చేయాలని చెప్పి నేను ఆత్మబలిదానానికైనా కూడా సిద్ధంగా ఉన్నాను చెప్పి నేను టవర్ ఎక్కిన. అయితే దీనికి కారణం ఏంటంటే ఈరోజు మందకృష్ణ గారి ఆత్మగౌరవం ఒక్కరే కాదు, ఈ తెలంగాణలో ఉన్నది కాక సమైక్యాంధ్ర ఉన్న మా మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం ఇంకనే స్పందిస్తూ ఆయనని బెయిల్ మీద రిలీజ్ చేస్తూ అదేవిధంగా మా ప్రధాన డిమాండ్స్ అంటే నా డిమాండ్స్ ఇందులో ఉన్నాయి. ఈ డిమాండ్స్ అన్నీ ఒప్పుకొని దీనికి అఖిలపక్షం కూడా సిద్ధంగానే ఉన్నది, ప్రతిపక్షాలు కూడా సహకరిస్తున్నాయి. ఏమంటున్నా అంటే మేము ఢిల్లీకి రానిగా సిద్ధంగా ఉన్నాము, ఏబీసీడీ వర్గీకరణ గురించి మీరు బిల్ ప్రవేశపెట్టాలని చెప్పి తక్షణమే సీఎం గారు దీన్ని స్పందిస్తూ ఈరోజు మందకృష్ణ గారిని రిలీజ్ చేయాలని చెప్పి ఈ డిమాండ్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. నేను లెటర్ రాసినాను. ఈరోజు నేను ఆయన కానీ నిజంగానే రిలీజ్ చేసి బయటకు వచ్చినట్లుంటే ఓకే, ఆయన రాలేకపోతుంది అంటే నేను ఆత్మబలిదానం కూడా చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈరోజే కాదు ఇంకా ముంగడ అయినా కూడా నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆత్మబలిదానం ఖచ్చితంగా చేసుకుంటానని చెప్పి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రజావానికి వెల్లు ఎత్తిన ఫిర్యాదులు, ప్రజల నుండి వినతులు స్వీకరించిన కలెక్టర్ రొనాల్డ్ రోజ్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీ20 క్రికెట్ టోర్నీని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఆర్కేటీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.